ఒరి బావా ఈ పుస్తకంతో చదివితే జాబ్ వస్తుందంటావా? నీకైతే తెలియదు కానీ నాకైతే వస్తుందిరా. అందుకే మా నాన్నైతే ఫ్రెండ్షిప్ చేయొద్దన్నాడా. మరి ఎందుకు చేసావు? ఇంకెవరు లేరుగా. హైదరాబాద్ ఇంకో చదివాడు వచ్చేసాడు. వాడేం ఐఏఎస్, నువ్వేం ఐపీఎస్. నాకు చిన్న బండ్రో తొత్తం అయిపోయిందిరా. కంగారు పడ. థ్యాంక్స్. రే నీ ఫిగర్ వస్తుంది. మన ముగ్గురం వాళ్ళిద్దరు ఇంకో దాన్ని తెచ్చుకోవచ్చు కక్కుర్తి కాకపోతే చాలేరా. చూపులతోనే సగం జీవితం అయిపోయేటట్టుంది. ఏం చేయమంటావురా? ఇప్పుడు చూసావుగా చిన్న కామెంట్ చేస్తే నా దనాగడి ఫైరింగ్. ఇంకా మా విషయం తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటోరా. రాయ్ మీది నిజమైన ప్రేమ అయితే తప్పకుండా గెలుస్తుందిరా. అంతేనంటావా? అంతే. వెనకాల దనాగడు ఉన్నాడురా, వాడేరా నా భయం. దన ఎవడరా దన, నీ యాంగ నేనున్నాను. అదే నా బాధ. బా ఏసేవాలి జోకు బా. సరే బా. జానకి ఈ రోజైనా నీ రాము నేను చూస్తాడంటావా? ఏమో చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి కూర్చోండి. శుభోదయం గురుగారు. ఎవర్రా? గుడ్ మార్నింగ్ ని తెలుగులో అంత బాగా చెప్పింది? నేనే గురుగారు. నీకు తెలుగు అంత బాగా వచ్చురా? సందేహం ఏమాలి గురుగారు, తెలుగు భాషలో ఎటువంటి సందేహం అని అడగవచ్చు. అయితే ఎస్వికేపి అంటే ఏంటో చెప్పరా. మన కళాశాల పేరు గురుగారు. ఏడ్సేవలే, పూర్తిగా తెలుగులో చెప్పి చావరా. ఎస్ అంటే సుందర, వి అంటే వదన, కే అంటే కన్నెలు, పి అంటే పిల్లలు. మొత్తానికి సుందర వదన కన్నె పిల్లల కళాశాల. పేదవా, ఎస్వికేపి అంటే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పేర్రా. కళ్ళు పోతాయిరా వెధవా, ఈ పాటి పెళ్లి చేసుంటే ఇద్దరు పిల్లలు తండ్రి. నా బాధ కూడా అదే గురుగారు, మా ఇంట్లో వాళ్ళకి చెప్పండి గురుగారు, వాళ్ళకి అర్థం కావట్లేదా? ఏంటి దీనా? మీరే వెధవా కూర్చో. ఇప్పుడు మనం సందులు సమాసాలు గురించి చెప్పుకుందాం. నేను చెప్తాను గురుగారు. మళ్ళీ నువ్వేనా చెప్పు. ఒరే బావా, గురువు గారు చెప్తే నమ్మరు గాని గాంధీ సెంటర్ పక్క సందులో నాయుడు గారి సమాసాలు అబ్బా ఎట్టుంటాయి చెప్పరా. సూపర్ సార్. సమోసాలు కాదురా సమాసాలు. ముందు నువ్వు తరగతి గదిలో నుంచి బయటికి పోలే. ఇప్పుడు మనం ఎక్కడున్నావు? నువ్వేంటిరా ఇంకా ఇక్కడే ఉన్నావు? నేనే కాదు, మీరు రావాలి గంట కొట్టే. ఆ సమోసాలు అంత బాగుంటాయి ఏంటి? ఒకసారి తింటే మీకే తెలుస్తుంది. వెళ్దాం. ఇవాళ మనం రాజకీయ శాస్త్రంలో అత్యంత ప్రమాణమైనటువంటి స్టేట్ రాజ్యము అనే దాని గురించి తెలుసుకుంటాం. గెట్ అప్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను, మీరు చాలా డిసిప్లిన్డ్ గా ఉండాలి. ఏ మాత్రం మీరు ఇండిసిప్లిన్డ్ గా ఉన్నా మిమ్మల్ని సస్పెండ్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది. బీ కేర్ఫుల్. ఈ స్టేట్ అనే పదాన్ని రెండు అర్థాల్లో మనం ఉపయోగిస్తాం. ఒకటి పరిమితార్థం, రెండు విశాలార్థం. పరిమితార్థంలో స్టేట్ అనే పదానికి ఉదాహరణ కేరళ స్టేట్, కర్ణాటక స్టేట్. విశాలార్థంలో స్టేట్ అనే పదానికి నేపాల్ స్టేట్, బంగ్లాదేశ్. ఈ స్టేట్ అనే పదాన్ని అనేక అర్థాల్లో ఉపయోగించడం జరుగుతుంది. కానీ రాజకీయ శాస్త్రంలో స్టేట్ అనే పదానికి ప్రత్యేక అర్థం. ఈ స్టేట్ అనే పదం ఆంగ్ల పదం స్టేటస్ అనే పదం నుంచి పుట్టింది. ఏంటి అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?